మంత్రి జగదీశ్వర రెడ్డి పిఏ ఇంట్లో ఐటీ సోదాలు లెక్కలోకి రాని నలభై తొమ్మిది లక్షల గుర్తింపు పలు పత్రాలను స్వాధీనం చేసుకునే అధికారులు నల్గొండలో అర్ధరాత్రి వరకు కొనసాగిన తనిఖీలు తొంభై లక్షల సీజ్ హైదరాబాద్ లో పట్టుబడుల ఈటల పిఏ డ్రైవర్ మునుగోడుకు తరలిస్తున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారట వీళ్ళు దొరుకుతా ఉన్నా ఏమో వాళ్ళేమో ఐటీ పట్టుకోవాలి లోకల్ టీఆర్ఎస్ తో ఏకాన రూపాయి దొరకది అసలే టిఆర్ఎస్ తో దోస్తీ నై ఈ మాట పదే పదే చెప్తుంటే అనుమానం వస్తా ఉంది ఈ గందరగోళం అంతా ఆ పార్టీ సృష్టిస్తున్నదే తెలంగాణలో విద్యా వ్యవస్థ అయింది ప్రభుత్వమే ప్రజాధారనాన్ని లూటీ చేస్తుంది దళిత గిరిజనుల భూములు లాక్కుంటుంది కేసీఆర్ అంతర్జాతీయ పార్టీ పెట్టుకుని అమెరికాలో పోటీ చేసిన అభ్యంతరం లేదు దేశంలోని వ్యవస్థలపై బీజేపీ దాడి చేస్తుంది మేము అధికారంలోకి వచ్చాక స్వేచ్ఛ కల్పిస్తాం ఓబీసీ జనగణన కట్టుబడి ఉన్నాం రాహుల్ నేడు హైదరాబాద్ కు రాహుల్ నెక్లెస్ రోడ్ లో ఇందిరా విగ్రహం వద్ద సభ చార్మినార్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ కానున్న ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే చార్మినార్ ఆర్ నక్లెస్ రోడ్డు మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించినట జోడో జోష్ యాభై నాలుగో రోజు ఉత్సాహంగా యాత్ర ఇందిరాకు నివాళులు అర్పించాక ప్రారంభం బస్ స్టాప్ ఎక్కి అభివాదం చేసిన రాహుల్ మహిళా రైతు గౌరమ్మతో మాటామంతి కథం తొక్కిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు చివరి నిమిషంలో పెద్ద షాపుర్ సభ రద్దయిపోయిందట రాహుల్ జోడో యాత్ర బస్ ఎక్కుతా ఆర్టీసీ బస్సు కొడంగల్లో బానుడి కిడ్నాప్ హత్య ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేద్దామని అపహరించిన ఓ యువకుడు ఇంట్లో బంధించగా అరవడంతో కిరాతకంగా సుత్తితో గట్టి హత్య మృతదేహాన్ని సుట్ కేసులో పెట్టి ఊరిశివారులో పడేసిన నిద్రమత్తు ప్రాణాలు చిత్తుల కండ్లకోయ వద్ద ఔటర్ పై ఘోర ప్రమాదం ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొన్న వింగర్ ముగ్గురి ముగ్గురు దుర్మరణం తొమ్మిది మంది గాయాలు వారిలో ఇద్దరు అక్కా చెల్లలు పరిస్థితి విషమం దైవ దర్శనానికి వెళ్ళొస్తుండగా విషాదం మరో చోట లారీని ఢీకొన్న బైకు టీచర్ మృతి ఓటుకు నలు నాలుగు వేలట మునుగోడులో ప్రారంభమైన నోట్ల పంపిణీ చౌటుప్పల్ మండల పరిధిలోని ఓ ఊళ్ళో మూడు వేలే సర్వే పేరుతో సైలెంట్ గా పనిగానిచ్చిన ఓ పార్టీ ప్రతి ఓటర్ ఓటుకు క్వార్టర్ చొప్పున మధ్యం కూడా సభలు సమావేశాలకు వచ్చే వారి కూపన్లు వాటి ఆధారంగా రాత్రి వేళ నగదు పంపిణీ దుబారాకు చెక్కు ఈసీకి దొరక్కకుండా ఎత్తట అయితే ఇందాక పాండు ఫోన్ చేసి అయితే విషయం ఏంటంటే మునుగోడు ప్రజలారా అప్రమత్తంగా ఉండూరి టీఆర్ఎస్ పార్టీలు దొంగోట్లు తయారు చేసింది దొంగ నోట్ల అవి ఏవి ఐదు వందల రూపాయల కాయిదాలు జీరాక్స్ ఎందుకంటే వస్తున్నట ముస చూపించుకోరు ఎందుకైనా మంచి మనమడికి ఇన్మడి ఉంటే ఇది చూపించుకోరిజినా కాదా అని మనమన్ కి చూపించుకోరను ఈ ఎందుకంటే కేసీఆర్ మిమ్మల్ని ఎగబెడితే అందుకు ఎంతంటే అంత ఇస్తా అంటున్నాడు వాస్తవానికి ఈ నాలుగు వేలు అంటారు కానీ నాలుగు కాదు కేసీఆర్ ఏం చెప్పిండట ఓటుకు ఎనిమిది నుంచి తొమ్మిది వేల వరకు ఇయ్యొచ్చు అని చెప్పిందట అంతవన్న పైసలు కూడా పంపినట మరి పుట్టుకున్న మీకు నాలుగు వేలే ఇచ్చినట్టే మీ ఐదు వేలు కూడా ఎత్తుకపోయినట్లు లెక్క వెయ్యి శాతం అయితే ఇందాక పండు ఫోన్ చేసిండు ఫోన్ చేసి మూడు వేలే ఇస్తున్నాంట అసలు యాక్చువల్గా మాకు పదిహేను వేలు ఇరవై వేలు అన్నారు మూడు వేలు ఇస్తున్నారు నేను నేనే అట్లా ఒకవేళ మీకు మోసం చేసారు కాబట్టి మీరు కూడా మోసం చేసే చెప్తున్నాను లే బాబి పైసలు తీసుకోర ఇల్లే ఎల్లుండి దాడితే మాలా దేకినోళ్ళు లేడు మిమ్మల్లా ందుకోసమే గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోరి కానీ పరద సాటు పోయినాక మీ అంతరాత్మ సాక్షిగా మేము ఇప్పుడు పుట్టుకున్న ఒక్క రూపాయి అన్న మీరు తీసుకోరి కాబట్టి టిఆర్ఎస్ తోలేమో ఓటు కేనంది వేలట ఓటు కేనంది వేలు లేదు అంటారు ఎనిమిది అన్నారు పదిహేను వేలు ఇస్తున్న మీ చెప్తారు పక్కూర్లో పదిహేను వేలు ఇచ్చినట్ట ఈడ మూడు వేలు నాలుగు వేలు ఇస్తే వాళ్ళు మస్తు సీరియస్ అవుతున్నారు ఎవరు ఆడ ఇప్పుడు ఊర్లా మునుగోళ్ళు ఎంత అంటారు బాయ్ సాబ్ మోసం జరుగుతుంది ఎంత అంటారు ఈడ కూడా కమిషన్ కాంగ్రెస్ గెలవబోతుంది బీజేపీ ఏజెంట్ న్యూస్ మల్లన్న వెరీ గుడ్ పిసి ట్వంటీ ఈ పోలీస్ కానిస్టేబుల్ ఏందో చూడన్నా ఇది

రోజు వంద రెండు వందల పదివేలు అంటారు అనుకోరాదా అటు అవి కలిపి పదివేలు అంటారు ఈ పదివేల పదిహేను వేలు పది పదిహేను వేలు నడుస్తుందట టీఆర్ఎస్ పార్టీ కోటేమని వస్తే పదిహేను వేలు ఇక్కడ దేవు పదిహేను వేల పైస వాడు మింగినట్టే లెక్క లెక్క అవి దొంగ ఓట్ల ఏం ఓట్ల అనేది కూడా సరి చూసుకోవచ్చు ఎందుకైనా మంచిది ఎందుకంటే హుజరాబాద్ కాడ కూడా ఇట్లే దొంగ ఓట్లు దొంగ నోట్లు వచ్చారట రాత్రిపూట అని మీరు సంచల పెట్టి ఓటేసి వస్తారు వచ్చినాక ఆ అవి చెల్లై పైసలు చెల్లైల్లని పైసలు పెడుతున్నారట మంచిది ఎందుకు వచ్చిన బాధ మీరు జాగ్రత్తగా ఉండరు ఓటుకు నాలుగు వేలు అని చెప్పారు అంటారు నాలుగు కాదట వేరే కథ ఉంది అది పదిహేను అది వంతెన మృతులు నూట నలభై ఒకటి గుజరాత్ ప్రమాద ఘటన మృతుల్లో నలభై ఏడు మంది చిన్నారులు బీజేపీ ఎంపీ బంధువులు పన్నెండు మంది కూడా ఉన్నారట మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం బ్రిడ్జి నిర్వాహకులపై పలు సెక్షన్ల కింద కేసు ఎఫ్ఐఆర్ నమోదు తొమ్మిది మంది అరెస్టు బ్రిడ్జికి నూట ఇరవై ఐదు మందిని మాత్రమే మోసే సామర్థ్యం ఉంది ఐదు వందల మంది చేరి ఊపేయడంతోనే ప్రమాదం ఘటనపై ప్రధాని మోడీ అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్ట ఇది గుజరాత్ లో కాబట్టి అత్యున్నత సమావేశం గుజరాత్ ఎలక్షన్ ఇక రాజకీయం చేయను నేను ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయదలుచుకోలేదు చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు దీనిపై రాజకీయం చేయడం అంటే వారిని అవమానించడమే నేను ఆ పని చేయబోవట్లేదు అని చెప్పి ఇది మెచ్యూర్డ్ పొలిటిక్ మాట అది రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి గొప్ప మాట అది ప్రచార షో చివరి రోజు మునుగోడులో హోరెక్ తీస్తానున్న పార్టీలు రోడ్ షోలో పాల్గొనున్న మంత్రులు కేటీఆర్ హరీష్ బీజేపీ షోలో బండి సంజయ్ అరవింద్ రాజగోపాల్ రెడ్డి దాదాపు ఐదు వేల బైకులతో ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ నేడు చండూరు గట్టుప్పల్ నాంపల్లి మరిగూడ మండలాల్లో మునుగోడులో యాభై ఐదు వేల మందితో కాంగ్రెస్ మహిళా గర్జన నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర ఓ దిక్కు రాహుల్ గాంధీ రాక ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీ ఎటుగా అన్నటువంటి పరిస్థితికి అయిపోయింది ఇక్కడ ప్రచారం అక్కడ యాత్ర చేయాలి అవినీతికి కేర్ ఆఫ్ కేసీఆర్ విమానం కొనుగోలుకు డబ్బు ఎక్కడిది ధనిక రాష్ట్రాన్ని అపలపాలు చేశారు హామీల అమల్లో విఫలం కిషన్ రెడ్డి జంపింగ్ టీఆర్ఎస్ సిబిఐ రాకుండా చీకటి జీవో లక్ష్మణ్ రెండు నెలలుగా నేను నిద్రపోలేను కేసీఆర్ కేటీఆర్ ను నిద్ర పోనిస్తలేను ఎవరైనా రాజగోపాల్ రెడ్డి నా రాజీనామాతోనే మునుగోడులో అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు ఈ మాట ఆ రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే మునుగోడులో అభివృద్ధి జరుగుతా ఉందా అనేది పోల్ రూపంలో పెడదాం పరీక్ష అత్యాచార బాధిత మహిళను మరింతగా వేధించవద్దు సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఈ ఫింగర్స్ అది పరీక్ష కరెక్ట్ గా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇక ఐఫోన్ ఫ్యాక్టరీ నుంచి పరుగో పరుగు చైనాలో కంచెలు దూకి పారిపోతున్న ఉద్యోగులు కోవిడ్ ఆంక్షల భయంతో ఇళ్లకు అని చెప్పేసి మరొక వార్త కనిపిస్తుంది ఇక కర్ణాటకలో పంతంగి పతంగి కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు వార్డుల్లో మజ్లిస్ విజయం ఇక పెట్రోల్ డీజిల్ పై నలభై పైసలు తగ్గింపు ఐదు నెలల తర్వాత స్వల్ప తగ్గుదల అని చెప్పేసి మరొక వార్త పెంచినప్పుడే ఆటాన రూపాయి పెట్రోల్ డీజిల్ పై నలభై పైసలు తగ్గింపు ఐదు నెలల తర్వాత స్వల్ప తగ్గుదల జరిగిందట గుజరాత్ ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఎన్నికలు వచ్చే టైంకి ఇంకా కొంత తగ్గుదల ఎన్నికలు అయిపోయింది నిధుల్లో మునుగోడు ఉప ఎన్నికల వేళ పెండింగ్ నిధులన్నీ చకచకా మంజూరు రెండు వేల పదిహేను నాటి భూ నిర్వాసితులకు నూట పదహారు కోట్లు షాదీ ముబార కళ్యాణ లక్ష్మికి పద్నాలుగు పాయింట్ ఏడు మూడు కోట్లు నూట నలభై యూనిట్లతో దళిత బంధు జాబితా సిద్ధం ఏడు వేల ఆరు వందల గొర్రెల యూనిట్లకు తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఉద్యోగులు ఉపాధ్యాయుల బకాయిలు విడుదల పెండింగ్ పనులకు వెనుమెంటనే విధు నిధులు మధ్యాహ్న భోజనానికి నలభై లక్షల బిల్లులు టెన్ గా ఎక్కడికక్కడా రోడ్ల నిర్మాణాలు గౌడ పద్మశాలి ఓటర్లపై టిఆర్ఎస్ గురి వారితో ఆత్మీయ సమావేశాలు సర్వాయి పాపన్న ఉత్సవాలపై హామీ పద్మశాలీల కిటివల బీమా ప్రకటన సంక్షేమ అధికారులతో రహస్య సమావేశాలు అంగన్వాడీలు ఆశాలకు బాధ్యతలు అప్పగింత అంటూ ఒక వాడతాయి ఈ కారణం ఏంది నిధుల్లో మునుగోడు మునుగోడులో చకచకా పనులు జరగడానికి కారణం ఏంది రాజగోపాల్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే నా కారణంగానే నేను రాజీనామా చేయడం కారణంగానే నా రాజీనామాతోనే మునుగోడులో అభివృద్ధి జరుగుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు ఒకవేళ మీరు దీన్ని విశ్వసిస్తే అవునని కాదు అనుకుంటే కాదు అని మీరు ఇక్కడ క్లిక్ చేయండి మీ ఓటు రూపంలో తెలియజేయండి ఏపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసుకోలేదా మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప బండి సంజయ్ కిషన్ రెడ్డిలవి నకిలీ మాటలు చేనేతపై జీఎస్టీని రెండు వేల పదిహేను నుంచి వ్యతిరేకిస్తున్నాం కేసీఆర్ కష్టపడి కృష్ణా గోదావరి నీళ్లు లిఫ్ట్ చేస్తుంటే బీజేపీ ఎమ్మెల్యేలను లిఫ్ట్ చేయాలని చూస్తోంది ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే నడ్డా సభ రద్దు అంటూ హరీష్ రావు చెప్పినటువంటి మాట ఇక ప్రజలు ప్రశ్నిస్తారు నడ్డాని ఏ హిందీలో ప్రశ్నించాలి హిందీలో మీరు లెటర్ రాసినట్టు కేటీఆర్ లెటర్ రాసినట్టు తెలుగులో రాసినా తెలుగు లెటర్ కేటీఆర్ కు కేసీఆర్ ఈయననేమో వాళ్ళకు మోడీకి లెటర్ రాయమంటే ఇద సిరంచ ప్రజలు ఎవరు ఎవరికి లెటర్ రాస్తున్నారు చూడరి ఇగ ఇగ ఇదే శ్రీ ముఖ్యమంత్రి సహోబ్ సాహెబ్ తెలంగాణ రాజ్యం తెలంగాణ రాజ్యానికి రాస్తా ఉన్నారు ఇక కేసీఆర్ ను బయట రాష్ట్రాల జనం పొగుడుతున్నారు అంటారుగా ఇగో వీళ్ళు మహారాష్ట్రలోని సిరో ప్రజలు కేసీఆర్ డౌన్ డౌన్ అని తిరుగుతున్నారు మనోని ప్రభావం ఈడ ముఖ్యమంత్రి ఉంటేనే పక్క రాష్ట్రం మీద ప్రభావం ఉందంటే చూడరి మొత్తానికి ఆడ శిరోంచ జనాన్ని ముంచేరు ఇక మునుగోడులో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఓటుకు పదహారు వేలు అంటారు ఐదు వేలు పెడితే ఈ బడిది ప్రాంగణం మంచిది చేసినోళ్ళు మునుగోడు ప్రభుత్వ పాఠశాల ఆ తోరణం కూలిపోయింది ఇరిగిపోయి పక్కకు పడితే దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఏడేవాడు కరెక్ట్గా ఆరు తారీఖు తర్వాత ఏడు తారీఖు రోజు మేమే పెట్టిస్తాం తిరుమార్మాల టీమ్ గా ఈ దీన్ని మళ్ళీ పెట్టిస్తాం ఇది ఓట్ల కథ కాదు ఇది మాకు బడి ముఖ్యం కాబట్టి దీన్ని పెట్టించే కార్యక్రమం చేస్తాం మునుగోడు మా టీం సభ్యులకు వెంకటేష్ కు వాళ్ళకి చెప్తా ఉన్నా దీని వ్యవహారం ఒకసారి చూడండి అలాగే మునుగోడు టీంకి అందరికీ దుమ్మటి నరే గణేష్ కలిసి ఒకసారి పోయి చూడండి అదేందో ఇక మంత్రి రావు చెప్తున్నటువంటి మాట ఏపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసుకోలేదా మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప మీరు దొంగనే మేం దొంగనే దొంగలే కదా అంటున్నారు హరీష్ రావు ఉద్యోగులపై బీజేపీ తప్పుడు ఆరోపణలు బండి సంజయ్ వ్యాఖ్యలు ఉద్యోగులు మనసును గాయపరిచాయి ఆయన క్షమాపణ చెప్పాలి స్వామి గౌడ్ దేవి ప్రసాద్ డిమాండ్ అటనా ఆయన క్షమాపణ చెప్పాలనా ఉద్యోగుల మనసులు గాయపడ్డాయటా రాకపోతే గాయపడలే ప్రమోషన్లు లేకపోతే గాయపడలే ట్రాన్స్ఫర్ లేకపోతే గాయపడలే గాని గాయపడ్డాయట దీనికి అంత ముఠా తయారైందో ముఠా